కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఇండియాలో ప్రతిష్టాత్మకంగా భావించే సినిమా అవార్డులలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఒకటి. ఈ అవార్డులను ప్రతి ఏడాది ప్రకటిస్తూ ఉంటారు. అనంతరం రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకుంటుంటారు. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం 70వ నేషనల్ అవార్డులను ప్రకటించారు జ్యూరీ సభ్యులు. ఇంతకు ఏ చిత్రం ఉత్తమ సినిమాగా నిలిచింది, బెస్ట్ యాక్టర్ ఎవరు, ఉత్తమ దర్శకుడు ఎవరు, ఇలా ఎవరెవరికి అవార్డులు వచ్చాయనే ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే 2022 సెన్సార్ అయిన సినిమాలకు గాను 11 మందితో కూడిన జ్యూరీ ఈ అవార్డులు ప్రకటించింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ తెలుగు సినిమాగా కార్తికేయ 2 అవార్డు గెలుచుకుంది. ఇక ఫుల్ లిస్టు చూస్తే గనక ఉత్తమ కన్నడ సినిమాగా కేజీఎఫ్ 2 నిలిచింది, ఉత్తమ తమిళ సినిమాగా పొన్నియన్ సెల్వం, ఉత్తమ మలయాళీ మూవీగా సౌదీ వెల్లక్క, బెస్ట్ డైరెక్టర్గా ఊంచాయ్ చిత్రానికి గాను సూరజ్ బర్జాత్యా అవార్డు గెలుచుకున్నారు. ఇవే కాకుండా బెస్ట్ ఫిల్మ్గా మలయాళం సినిమా ఆర్టమ్ అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ యాక్ట్రెస్గా తిరు చిత్రం బలంకి మూవీకి గాను నిత్యా మీనన్ నిలవగా, కచ్ ఎక్స్ప్రెస్ చిత్రానికి మనసీ పరేఖ్ నిలిచింది. ఇక కాంతార సినిమాతో బెస్ట్ యాక్టర్గా అవార్డు గెలుచుకున్నారు రిషబ్ శెట్టి. వీటితో పాటు బెస్ట్ ఎడిటింగ్, ఆర్టమ్ మూవీ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్గా అపరాజి, ఉత్తమ లిరిక్స్గా ఫౌజా చిత్రం నిలిచింది. ఇక ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా బ్రహ్మాస్త్ర సినిమాకు గాను ప్రీతం చక్రవర్తి అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీగా కేజీఎఫ్ 2 నిలవగా, బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీగా ఆర్టమ్ సినిమా నిలిచింది. ఇక తిరు చిత్రం బలం మూవీకి బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీగా అవార్డు సొంతం చేసుకున్నారు మన జాని మాస్టర్. ఇక మొత్తానికి అత్యధికంగా మలయాళం ఆర్టమ్ సినిమాకు 3 అవార్డులు రాగా, కన్నడ కేజీఎఫ్ 2కు 2 అవార్డులు వచ్చాయి.